దేవుని వాక్యానికి వెళ్దాం. మొదటి తెస్సలొనికే పత్రిక 1:2-3 అక్కడ కలిసి ఉంటున్నాయి. ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. మనకు సమయము ఉన్నటువంటి సమయాన్ని మనము దేవుని వాక్యంలో లోతైన విషయాలు అధ్యయనం చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ప్రియ దైవజనమ, ఉదయకాల సమయంలో అపొస్తలుడైన పౌలు తెస్సలొనికే సంఘానికి రాసినటువంటి 1:2-3 మనము జాగ్రత్తగా అందరం కలిసి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. విశ్వాసముతో కూడిన మీ పనిని ప్రేమతో కూడిన, మనందరం కలిసి ఒక వాక్య భాగాన్ని చదువుదామండి. విశ్వాసముతో కూడిన మీ పనిని ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభువైన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చక్కని మాట పరిశుద్ధ గ్రంథన లేఖన భాగతను విడికి భద్రపరచునుగాక. దేవుడు ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన వాక్యం నిమిత్తము మనల్ని హృదయాలను సిద్ధపరచుకుందాం. మహోన్నతుడ పరిశుద్ధుడా, నీకే వేలాది స్తోత్రాలు ప్రభా. నిలబడిన దాసుడు ప్రభా, వట్టివాడు మంటివాడని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా, నీ సిలువ చాటున మరుగుపరుచుకొని సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఉదయకాల సమయంలో ప్రభా, మా ప్రతి ఒక్కరి హృదయాలను పరీక్షించమని, పరిశోధించమని, పరిశీలన చేసి ప్రభానైనా నీ వాక్యం చేత ప్రక్షాళన చేయమని. రెండంచెలు గల ఖడ్గం ప్రభానైనా, అది నన్ను మమ్మల్ని అందరినీ ప్రభా గురుచులాగున నీ వాక్యం చేత ప్రభా మమ్మల్ని బలపరిచి శక్తి చేసి ప్రభానైనా నీ రాకడ కొరకై సంసిద్ధం చేయమని యేసుక్రీస్తును ప్రార్థించడం వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ఈ యొక్క తెస్సలొనికయ అనేటువంటి పత్రికను అపొస్తలుడైన పౌలు రాసినట్టు మనందరికీ తెలుసు. ఈ పత్రిక ఎప్పుడు రాశారు అంటే 51వ సంవత్సరము క్రీస్తు శకంలో ఈ యొక్క పత్రిక వ్రాయబడింది. 51 ఈ యొక్క సంవత్సరం అంటే మొదటి శతాబ్దపు కాలంలో ఈ యొక్క పత్రికను రాసినట్టు మనందరికీ ఈ యొక్క మాటలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ మొదటి శతాబ్దపు కాలంటువంటి ఆది సంఘం అనేటువంటి తెస్సలొనిక సంఘంలో దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి దేవుని యొక్క సువార్తకుడైనటువంటి అపొస్తలుడైన పౌలు ఆ యొక్క సంఘంలో పరిచర్య చేసినట్టు అపొస్తల కార్యములు 17వ అధ్యాయంలో మనము గమనించగలం. చూద్దాం ఒక వాక్య భాగం. అపొస్తల కార్యములు 17వ అధ్యాయము 1వ వచనం మనం చూసినప్పుడు అక్కడ చక్కని మాట అక్కడ ఉంది, చూడండి. వారు అంఫిపోలి అపొల్లోనియా మీదుగా వెళ్ళి ఆ పట్టణముల మీదుగా వెళ్ళి తెస్సలొనికయకు వచ్చిరి అని చక్కగా రాయబడింది. పౌల్స్ సెకండ్ మిషన్ జర్నీ, అపొస్తలుడైన పౌలు చేసినటువంటి 2వ పరిచర్య ప్రయాణంలో తెస్సలొనిక అనే పట్టణంలో సువార్తను ప్రకటిస్తూ వచ్చాడు. ఆ దినము అనగా రోమా సామ్రాజ్యపు అధికారంలోటువంటి దినాలలో ఈ యొక్క మాటలు రాయబడుతున్నాయి. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నారంటే ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఈ యొక్క పత్రికకు. ఆ యొక్క రోమా సామ్రాజ్యపు అధికారంలో మరి పౌలు కూడా ఒక అధికారిగా ఉంటూ క్రైస్తవులను హతం చేయాలన్నటువంటి విషయంలో ఆయన పరిగెడుతున్నాడు. దమస్కు మార్గంలో పట్టుబడ్డాడు. పరిసైనటువంటి పౌలు ఎప్పుడైతే దేవుని విషయంలో అతను పట్టుబడ్డాడో, దేవుని కోసం సువార్థికుడిగా నిలబడ్డాడు, అనేక గ్రామాలకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ వెళ్ళాడు. ఈ యొక్క తెస్సలొనిక అనేటువంటి పట్టణం గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆ దినాల్లో ఓడరేవు పట్టణం, అంటే మన ఈరోజు ఒక ఉమ్మడి రాష్ట్రంలో విశాఖపట్నం ఎలా ఉందో అలాంటి పట్టణం అన్నమాట. అంటే వాణిజ్యపరంగా, వ్యాపారపరంగా మరి ఈ యొక్క కేంద్రీకృతమైనటువంటి ఒక పట్టణంగా ఉంటుంది. రాజధాని ఆ దినాల్లో మాసిడోనియా, ద క్యాపిటల్ సిటీ ఈజ్ మాసిడోనియా. మాసిడోనియా అకయ కూడా వన్ ఆఫ్ ది టాప్ సిటీ. విజయవాడ ఎలా ఉన్నాయో అంటే మీకు అర్థమవడానికి చెప్తున్నాను. ఆ దినాల్లో ఉన్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి పట్టణాలకు ఇది కూడా ధీటుగా నిలబడింది, తెస్సలొనిక అనేటువంటి పట్టణం. ఆ పట్టణంలో ఉన్నటువంటి సమాజం అందినటువంటి ఒక సంఘం పేరే తెస్సలొనికయ సంఘం. అంటే ఆ పట్టణాన్ని ఉద్దేశించినటువంటి సంఘం. ఈరోజు అనేక సంఘాలుగా విస్తరించబడింది, కానీ ఆ దినాల్లో ఒక సంఘంగా అది ప్రారంభించబడింది. ఆ యొక్క తెస్సలొనికయ అనేటువంటి సంఘంలో అపొస్తలుడైన పౌలు పరిచర్య చేసినట్టు అపొస్తల కార్యములు 17వ అధ్యాయంలో మనం గమనిస్తున్నాం. ఇంకొంచెం ముందుకు వెళ్ళి చదువుకుందాం. 2వ వచనం చూద్దాం. అపొస్తల కార్యములు 17:2 గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి ఏమని బోధిస్తూ ఉన్నాడండి, క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమని నేను మీకు ప్రచురము చేయు, యేసే క్రీస్తయున్నాడని
లేఖనములో నుండి దృష్టాంతములుగా విప్పి చెప్పుచు వారితో మూడు విశ్రాంతి దినములు తర్కించుచుండెను. అక్కడ బోధించాడు అని వ్రాయబడలేదు కానీ తర్కించుచుండెను అని వ్రాయబడింది. అంటే Q&A క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లాగా నిన్నటి దినమున ఒక కాన్ఫరెన్స్ చేసినట్టు వారు కూడా అక్కడ కాన్ఫరెన్స్ చేశారు. ఏంటంటే ఆ యొక్క మరి అన్య దేశస్థులు, గ్రీసు దేశస్థులు, యూదులు, వారి మధ్యలో ఈ యొక్క యూదునేటువంటి వాడు మరి వారు ఏ రీతిగా క్రీస్తునందు విశ్వాసం ఉంచాలో, మీరే ఆ యొక్క యేసును సిలువేశారు, ఆ యేసే మెస్సయ్య, ఆ యేసే మృతుల్లోంచి తిరిగి లేచినటువంటి వాడు అనే విషయాన్ని ఆ యొక్క మరి పౌలు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. గమలియేలు పాదముల దగ్గర ఏ ధర్మశాస్త్రనైతే అవపోషణ పట్టాడో, గమలియేలు పాదముల దగ్గర ఏదైతే దేవుని యొక్క ధర్మశాస్త్ర విషయాన్ని నేర్చుకున్నాడో, అంత మాత్రమే కాదు కానీ వాటిని దృష్టాంతాలుగా క్రీస్తు యొక్క జీవితంలోంచి తీసుకొని రుజువు చేయడం నేర్పించాడు. అనగా 10 ఆజ్ఞలను ఏ రీతిగా క్రీస్తు ప్రభువారు పాటించారని, మోషే ధర్మశాస్త్రాన్ని ఏ రీతిగా ఆయన దాన్ని మరి అమలు చేశాడు తన యొక్క సిలువ ద్వారా అనేటువంటి విషయాన్ని, ఇవన్నిటినీ కూడా వారికి తర్కించుచు వచ్చాడు. మూడు విశ్రాంతి దినములు, ఒక విశ్రాంతి దినము ఒక వారంలో ఒక దినం ఉంటే, మూడు విశ్రాంతి దినములు అంటే 3 వారాలు వారితో పరిచర్య జరిగించినట్లు మనం అక్కడ గమనించగలం. ఆ యొక్క పరిచర్య యొక్క ప్రతిఫలం ఏంటో 4వ వచనంలో గమనించగలం. వారిలో కొందరును భక్తిపరులకు గ్రీసు దేశస్థులలో చాలామందియు ఘనత గల స్త్రీలలో అనేకులను, ఇంత 3 ప్రాముఖ్యమైనటువంటి వారు ఆ యొక్క సంఘంలో చేర్చబడ్డారు. ఎవరండి? కొందరు అని రాయబడి ఉంది. భక్తిపరమైనటువంటి గ్రీసు దేశస్థుల్లో కూడా చాలా భక్తిపరులు ఉంటారు. గ్రీసు దేశస్థుల్లో భక్తి అంటే ఏంటంటే విగ్రహారాధికులు లేదా విగ్రహాన్ని పూజించేటువంటి వారు. వారు చాలా నిష్టగా వారి జీవనాన్ని సాగించేటువంటి ఆ యొక్క జీవించేటువంటి వారు. ఆ తర్వాత 3వది ఎవరంటే సెలబ్రిటీస్, ఘనత కలిగినటువంటి స్త్రీలు. అంటే వాళ్ళ యొక్క ప్రొఫెషనల్ లైఫ్లో కానీ వాళ్ళ స్పిరిచువల్ లైఫ్లో కానీ దే ఆర్ ఇన్ ద టాప్ మోస్ట్ అనమాట. అంటే వారి యొక్క పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి ఘనత కలిగినటువంటి స్త్రీలలో అనేకులు ఒప్పుకొని పౌలుతో సీలను ఆ యొక్క వెంబడించినట్టు గమనించగలం. అంటే తెసలోనికయ అనేటువంటి సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఏ రీతిగా ఉన్నారో, ఆ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్, అంటే ఆయా డిఫరెంట్ మరి వర్గానికి చెందినటువంటి వారు ఆ సంఘంలో చేర్చబడ్డారు అని మనం గమనించగలం. ఈ యొక్క తెసలోనికయ అనేటువంటి పట్టణంలో అపొస్తలుల పౌలు పరిచర్య చేసిన తర్వాత అక్కడ నుంచి ఆయన వేరే వేరే ప్రాంతాలకు, పట్టణాలకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నాడు. మరి తెసలోనికయ రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఆ యొక్క అపొస్తలుల పౌలు ఇప్పుడు ఎక్కడున్నాడు అంటే, ఈ పత్రికను రాస్తూ ఉన్నప్పుడు ఏథెన్సు అనేటువంటి పట్టణంలో ఉన్నాడు. చూద్దాం 3వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇక సహింప జాలక ఏథెన్సులో మేమొంటిగానైనా నుండుట మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడునూ కదిలింపబడకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకును, మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును మన సహోదరుడగు క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన, చాలండి, ఎవరిని పంపించాడు? తిమోతిని పంపించాడు. ఏథెన్స్ అనేటువంటి పట్టణంలో అపొస్తలుడైన పౌలు ఉండి, ఆ తెసలోనిక సంఘంలో నేను సువార్తను ప్రకటించి వచ్చాను, ఆ తెసలోనిక సంఘంలో దేవుని యొక్క పరిచర్యను చేసి వచ్చాను, ఆ పరిచర్య ఇప్పుడు ఏ స్థితిలో ఉంది, ఒకసారి నువ్వు వెళ్ళి ఆ యొక్క పరిచర్యను చూసిరా అని పంపించాడు. ఏమని ఆ తిమోతిని పంపించాడు అంటే, విశ్వాస విషయంలో వారు ఏ రీతిగా ఉన్నారు, శ్రమలు వచ్చినప్పుడు కదిలింపబడకుండానట్లు విశ్వాసంలో వారు స్థిరంగా ఉండాలనే ఒక దృక్పథాన్ని కలిగి ఉన్నాడు పౌలు. ప్రసవ వేదనతో ఆ సంఘాన్ని కన్నాడు ఆ పౌలు. ఎన్నో శ్రమల మధ్య ఆ సంఘం నిలబడింది. ఈ యొక్క సంఘం ఎలా ఉంది అని వేదన బాధ కలుగుతుంది ఆయన ఏథెన్స్లో ఉన్నప్పటికీ కూడా. ఎందుకంటే ఆ సంఘంలో దేవుని వాక్యాన్ని వారు విన్నారు అనేటువంటి ఒక నిర్ధారణ కలిగింది. ఈ యొక్క మాటలు తిమోతిని పంపించినప్పుడు తిమోతి ఈ తెసలోనిక అయినటువంటి పత్రికను ఒక రిపోర్ట్గా తీసుకొని వస్తున్నాడు పౌలు దగ్గరికి. ఏథెన్స్ ఉన్నటువంటి పౌలు దగ్గర తీసుకుని వస్తున్నాడు, తెసలోనిక సంగమా ఈరోజు నువ్వు ఏ రీతిగా ఉన్నావు అనేటువంటి 51వ సంవత్సరంలో ఉన్నటువంటి పత్రికను ఈరోజు మనం 2023లో చదువుతున్నాము. అంటే ఆనాడు ఆది సంఘం ఏ రీతిగా ఉందో 5 ప్రాముఖ్యమైన విషయాలు నేను మీ మధ్యలోకి తీసుకొని రాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటి ప్రాముఖ్యమైన విషయం, ఈ యొక్క సంఘము ఏ రీతిగా ఉందో మనం చూద్దామండి. 1వ అధ్యాయం 2-3 వచనాలు మనం చదువుకున్నాము. మొట్టమొదటి అంశము 2-3 వచనాలు మరొకసారి మనం చదువుకుందాం. విశ్వాసముతో కూడిన మీ పని, 2వది
ప్రేమతో కూడిన మీ ప్రయాస, మూడవది నిరీక్షణతో కూడిన మీ ఓర్పు. ఈ మూడు ప్రాముఖ్యమైన విషయాలు ఆ సంఘంలో కేంద్రీకృతమై కనబడుతూ ఉన్నాయి. ఇట్ ఈస్ కాల్డ్ అ వర్కింగ్ చర్చ్, ఒక కార్యసిద్ధి కలుగజేసేటువంటి సంఘానికి సాదృశ్యంగా ఉంది తెస్సలొనికే సంఘం. ఆది సంఘాలు ఆ రీతికి నిలబడ్డాయి. మూడు ప్రాముఖ్యమైన విషయాలు, మొదటిది ఏంటండి, విశ్వాసముతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన మీ ప్రయాస, నిరీక్షణతో కూడినటువంటి మీ ఓర్పు. ఏంటండి విశ్వాసముతో కూడినటువంటి పరీక్ష ఏంటి, విశ్వాసంతో కూడినటువంటి పని ఏంటి, ప్రేమతో కూడినటువంటి ప్రయాస ఏంటి, నిరీక్షణతో ఉన్నటువంటి ఆ యొక్క ఓర్పు ఏంటి. ఈ మూడు ప్రాముఖ్యమైన విషయాలు మొదటి భాగంగా అధ్యయనం చేద్దాం. విశ్వాసముతో కూడిన మీ పని అంటే అర్థం ఏంటంటే, వారి యొక్క క్రైస్తవ విశ్వాస జీవితంలో వారు ఏ పని చేసినా కూడా అందులో విశ్వాసాన్ని కనపరిచేటువంటి జీవితంగా జీవిస్తున్నారు. నేను విశ్వాసిని అని చెప్పుకుంటూ వారు క్రియల్లో దాన్ని వెల్లడి చేసేటువంటి వారుగా ఆ దినాల్లో ఆది సంఘం ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అనేక సార్లు మన యొక్క విశ్వాస జీవితంలో అనేక సార్లు కృంగిపోతున్నప్పుడు, బలహీన పడిపోతున్నప్పుడు దాన్ని మరలా రీస్ట్రక్చర్ చేసుకోవడానికి మనం ఎక్కడికి పరిగెడుతూ ఉంటాం చెప్పండి, ఎక్కడికి వెళ్తూ ఉంటాం? ఏదైనా ఒక శ్రమ వచ్చినప్పుడు, ఏదైనా బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు మొట్టమొదటిగా, ఇదిగో పాస్టర్ గారు మాకు సమస్య వచ్చింది కాల్ చేయండి అని కాల్ చేసి వెంటనే ఎవరికైనా ఫోన్ చేస్తుంటాం. కానీ ఒక విశ్వాసంతో కూడిన మీ పని అంటే అర్థం ఏంటంటే, ఆ వ్యక్తి, ఆ విశ్వాసి అనేటువంటి వ్యక్తి తన విశ్వాసాన్ని కనపరచడానికి, నేను విశ్వాసంలో నిలకడగా ఉన్నాను, నేను విశ్వాసంలో స్థిరంగా ఉన్నాను, నా విశ్వాసంలో దిగజారిపోకుండా గట్టిగా పట్టుకున్నాను అని వెల్లడి చేసేటువంటి వ్యక్తి ఎలా ఉంటాడో తెలుసా, వెంటనే మోకరించి దేవుని సన్నిధిలోనికి వెళ్తాడు. ఒక తల్లి, ఒక తండ్రి తన కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు వెంటనే కుటుంబం అంతా కలిసి మోకరించి విశ్వాస ప్రార్థన చేస్తారు. అనారోగ్యం వచ్చినప్పుడు, అయ్యా నాకు అనారోగ్యం వచ్చింది మీరు ప్రార్థన చేయండి అనేటువంటి విశ్వాసి కాదండి. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నీలో విశ్వాసం లేకపోతే ఎంతమంది ప్రార్థన చేసినా కూడా ఆ యొక్క స్వస్థతను పొందుకోలేము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి పనిలో విశ్వాసాన్ని కనపరిచేటువంటి ఒక నైతిక క్రైస్తవ విశ్వాసానికి కేంద్రీకృతమైంది ఆ యొక్క విశ్వాస సంఘం, తెస్సలొనికే సంఘం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం నేర్చుకునేటువంటి మన విశ్వాస ప్రయాణంలో, విశ్వాసంలో అనేక సార్లు బలహీనపడిన సందర్భాలు ఉంటాయి, విశ్వాసంలో వెనుకంజ వేసిన సందర్భాలు ఉంటాయి, విశ్వాస జీవితంలో కృంగిపోయినటువంటి సందర్భాలు ఉంటాయి. దేవుని పైన విశ్వాసం ఉంచినా కూడా కొన్నిసార్లు మన ప్రార్థనకు జవాబు రానటువంటి సందర్భాలు ఉంటాయి. ఎన్నోసార్లు ఒక అంశం కోసం ప్రార్థన చేస్తున్నట్లయితే కొన్ని సంవత్సరాలు గడిచిపోయినా కూడా ఆ ప్రార్థనకు జవాబు రానటువంటి సందర్భాలు ఉంటాయి. సిలువలో ఉన్నటువంటి దొంగ ప్రార్థన చేస్తే వెంటనే దేవుడు ఒక స్పాట్లో ఆఫర్ ఇచ్చేశాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని. కానీ అబ్రహామును ప్రార్థన చేస్తే 25 సంవత్సరాలు పట్టింది ఆ యొక్క వాగ్దాన ప్రతిఫలాన్ని ఇచ్చడానికి. కాలేబు ప్రార్థన చేస్తే 45 సంవత్సరాలు పట్టింది. కానీ ప్రార్థించిన ప్రతి ఒక్కడికి ప్రతిఫలము తప్పక దొరుకుతుంది. తగిన సమయంలో, నిర్దిష్టమైన సమయంలో దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. అదే విశ్వాసంలో మనము ఆ పనిని జరిగించేటువంటి క్రియలు మనం చూపించాలి. ఆనాడు తెస్సలొనికే సంఘం కార్యసిద్ధి కలుగజేసేటువంటి సంఘంగా ఉంది. అ వర్కింగ్ చర్చ్ అంటే విశ్వాసాన్ని వారు బహిర్గతంగా వారు కనపరిచేటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు. ప్రాథమికంగా ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు వారు వెంటనే దేవుని దగ్గర ప్రాధేయపడేటువంటి విశ్వాస జీవితానికి సాదృశ్యంగా. ఇంకొంచెం ముందుకు వెళ్దాము. రెండవ భాగం ఏంటండి, ప్రేమతో కూడిన మీ ప్రయాస. ప్రేమతో కూడినటువంటి ప్రయాస ఏ రీతిగా ఉంటుంది అంటే, ఈ విశ్వాస క్రమంలో ప్రతి ప్రయాస దేనికోసం పడుతున్నారంటే, వాళ్ళు ప్రేమను కనపరిచేటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు. ఈ యొక్క క్రైస్తవ విశ్వాసంలో సంఘం అంటే క్రీస్తు ప్రణాళికల కేంద్రం, సంఘం అంటే కుటుంబాల కుటుంబం, సంఘం అంటే ఒక కుటుంబం అని. అది ఒక సంఘము, ఒక కుటుంబముగా చేయబడుతుంది. ఏదైనా కాలుకి ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, చెయ్యి ఏం చేస్తుంది, వెంటనే వెళ్ళి ఆ యొక్క ముళ్ళును పెరికి వేస్తుంది. కాలే కదా, నాకు సంబంధం లేదు అనుకుంటుందా? అనుకోదు. ఒక శరీరము, ఆ యొక్క కాలుకున్నటువంటి గాయము శరీరం అంతా నొప్పి అనుభవించాల్సి వస్తుంది. ఒక సంఘం అన్నప్పుడు అది ఒక కుటుంబం. ఒక సంఘంలోటువంటి కుటుంబం వారు, వారి కుటుంబంలో ఒక తమ్ముడికి చెల్లికి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మిగతా కుటుంబ సభ్యులు గమనుంటారా? ఉండరు. వారు వారి కోసం పరిగెడుతూ వారి కోసం ప్రయాసపడతారు. కష్టం వచ్చినప్పుడు ఆ కుటుంబం అంతా కలిసి బాధపడుతుంది, ఆనందం వచ్చినప్పుడు ఆ కుటుంబం అంతా కలిసి సంతోషిస్తుంది. ఏది క్రైస్తవ సంఘం యొక్క సిద్ధాంతం. ఈరోజు ఆ తెస్సలొనికే సంఘం మనకు ఉదాహరణగా నిలబడింది.
ప్రేమతో కూడిన మీ ప్రయాస అంటే ప్రతి ప్రయాసల వారు ప్రేమని వెదజల్లేటువంటి విశ్వాస జీవితాన్ని వారు కనపరుస్తున్నారు. ఆ ప్రేమను వెదజల్లేటువంటి జీవితంలో వారు దినదినము ఆ ప్రేమను వారు వర్ధిల్ల చేస్తూ ఒక కుటుంబముగా ఒక ముద్దగా ఆ సంఘాన్ని వారు కట్టుకుంటున్నారనే సంగతిని ఇక్కడ తెస్సలొనిక సంఘం మనకు సాదృశ్యంగా నిలబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన విశ్వాస ప్రయాణంలో ఇటువంటి ప్రేమను ప్రదర్శించేటువంటి క్రైస్తవ సంఘంగా ఒక సంఘముగా ఒక కుటుంబముగా, సంఘం అంటే నాలుగు గోడలు కానే కాదండి, సంఘం అంటే ఏదో ఏసీ చర్చిలు కాదు, సంఘం అంటే లక్ష మంది 1000 మంది కాదండి, ఒక కుటుంబం. సంఘం అంటే ఒకే కుటుంబం. ఆ సంఘంలో దేవుడు మనకప్పజెప్పినటువంటి బాధ్యతలు, ఒక్కొక్కరు వారి తలాంతుల కొద్దీ వారి పరిచర్య సాధనాలుగా దేవుడు వారిని వాడుకుంటారు. ప్రేమతో ఐక్యతలో వారు ప్రయాసపడుతున్నారంట. ఏదో నాకు కష్టం వచ్చేసింది, నాకు బాధ వచ్చేసింది, నాకు ఇబ్బంది వచ్చిందని జీవితాలు కాదు, వారి ప్రయాసలో కూడా ప్రేమను కనపరిచేటువంటి సంఘంగా ఉంది ఆ యొక్క ఆది సంఘం. మూడవ ప్రాముఖ్యమైన విషయం అక్కడ ఉందండి, నిరీక్షణతో కూడిన మీ ఓర్పు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్య భాగాన్ని ఇంకా మరింత లోతుగా అధ్యయనం చేసినప్పుడు, మన నిరీక్షణ దేవుని రాకడ కొరకు సంసిద్ధమవుతున్నప్పుడు ఆ యొక్క విషయంలో ఎలా ఉందంటే సంఘము ఓర్పును ప్రదర్శించేదిగా ఉంది అనే ఇక్కడ మూడు ప్రాముఖ్యమైన విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా లోతైన విషయాలు లోతుగా అధ్యయనం చేద్దాం. మొదటి అంశం ఏంటండి, వర్కింగ్ చర్చ్, కార్యసిద్ధి కలగజేసేటువంటి సంఘం తెస్సలొనికే సంఘం. అందులో ఉన్న మూడు ప్రాముఖ్యమైన విషయాలు ఏంటివి, విశ్వాసముతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన మీ ప్రయాసము. అక్కడ మీ అనుంది, అది మర్చిపోకూడదు. విశ్వాసముతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన మీ ప్రయాసము, నిరీక్షణతో కూడిన మీ ఓర్పు. మీ అంటే నాకు కూడా, నేను, మనమందరం. ఈ యొక్క మూడు ప్రాముఖ్యమైన విషయాలు ఆ యొక్క సంఘము వెదజల్లేటువంటి సూచనలుగా మనకు కనబడుతున్నాయి. రెండవ ప్రాముఖ్యమైన విషయం వెళ్ళకముందు 2:13 మనం చదువుకుందాం. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు అది మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని అంగీకరించిదిరి. ఈ మాటలు పాస్టర్ గారు చెప్పారని కాదు, డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు ఎక్కడి నుంచో వచ్చి చెప్పేశారండి మాటలని కాదండి. ఈ వాక్యం ఎలా ఉంది అంటే, దేవుని వాక్యాన్ని విన్న తర్వాత ఈ వాక్యము సత్యమైనదా, ఈ వాక్యము సరైనదా, ఈ వాక్యము నా వ్యక్తిగత కుటుంబ జీవితాల్లో ఇది నేను నేర్చుకోగలిగినదా అనేటువంటి ఒక భావన కలిగినటువంటి క్రైస్తవ జీవితానికి సాదృశ్యంగా ఉంది. అంటే వాక్యమే మనము ప్రశ్నించాలి అంటే మనం ఎంత లోతైనటువంటి అనుభవాల్లోనికి మన కుటుంబ జీవితాలు కావాలి. ఎక్కడ వారు నేర్చుకుంటున్నారంటే సంఘంలో కాదు, కుటుంబాల్లో, వ్యక్తిగతంగా వారి వ్యక్తిగత ప్రార్థనలో, ఎ క్వైట్ టైమ్ వెన్ దే స్పెండ్ విత్ ద లార్డ్, కుటుంబ ప్రార్థనలో, ఎ ఫ్యామిలీ ప్రేయర్ టైమ్ దట్ దే కీప్ ఫర్ ద లార్డ్. ఈ రెండు ప్రాముఖ్యమైన విషయాల్లో ప్రార్థన అనేటువంటి బలిపీఠాన్ని వారి ఇంట్లో కట్టుకుంటున్నప్పుడు ఆ ప్రార్థన ద్వారా కుటుంబంలో తల్లి తండ్రి నేర్చుకున్నటువంటి మాటలు ఎలా ఉన్నాయంటే, దే ఆర్ థింకింగ్ దట్ దీస్ ఆర్ ద వర్డ్స్ కమింగ్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపుతో మనకు దేవుని వాక్యం వచ్చింది అని నేర్చుకునేటువంటి సంఘంగా ఆనాడు ఆది సంఘంలో కుటుంబాలు విస్తరించబడ్డాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మనుషులు చెప్పారు అనేటువంటి వాక్యం కాదు, కానీ ఇది కేవలము దేవుని మాటలు అనేటువంటి వాక్యమని ఎంచినటువంటి సంఘంగా ఉంది. ఈ యొక్క పులిపీఠం దగ్గర నుంచి ఏ మాట వచ్చినా కూడా ఇట్ ఈస్ ఆల్వేస్ గైడెడ్ త్రూ అ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారానే దేవుని యొక్క కార్యాలు జరుగుతాయి. నాలాంటి సాదాసీద నార్మల్ పీపుల్ నిలబడ్డా కూడా దేవుడు తన నోటి బుర్రగా వాడుకుంటాడు. ఎవరైనా సరే, బహుశా రేపు మీరు వాక్య పరిచర్య చేయవచ్చు, మీరు ఎక్కడికైనా దేవుని సువార్తను తీసుకుని వెళ్ళచ్చు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ నింపుదల వారి మీదకి వచ్చినప్పుడు ఆనాడు పెంతెకొస్తు దినమున దేవుని ఆత్మ అగ్నిజ్వాలల వలె వారి మీదకి వచ్చాయి. ఎప్పుడైతే దేవుని పని మనం చేస్తామో, ఇఫ్ యు ఆర్ ప్లేయింగ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్, ఇఫ్ యు ఆర్ ప్లేయింగ్ సింగింగ్ ఎ సాంగ్, ఏదైనా దేవుని పనిచర్య చేస్తున్నా కూడా, స్టెఫెను ఆ యొక్క చిన్న చిన్న పనులు చేస్తూ ఉన్నాడు కానీ హతసాక్షిగా నిలబడ్డాడు. మనం ఏ పని చేసినా కూడా దేవుని యొక్క ప్రసన్నత దానిలో ఉంటుంది కాబట్టి జాగ్రత్త కలిగి, ఇది దేవుని పరిచర్య అనేటువంటి ఒక జాగ్రత్త కలిగి ఈ పరిచర్యను వారు చేసినట్లు మనము గమనించగలం. ప్రియ దేవుని బిడ్డలు, అందుకే కార్యసిద్ధి కలుగజేసేటువంటి సంఘంగా ఉంది. మరొక ప్రాముఖ్యమైన విషయం చూద్దామండి, 1:6 పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందమును గొప్ప ఉపద్రవమందు
చాలండి. వారు దేవుని వాక్యాన్ని ఎలా అంగీకరించారంట, ఒక మంచి ఏసీ చర్చ్లో కూర్చొని దేవుని వాక్యం అందించలేదు, ఒక మంచి కంఫర్టబుల్ లైఫ్ స్టైల్లో వాళ్ళు దేవుని అంగీకరించలేదు. దేవుడు మంచి ఉద్యోగం ఇస్తే నేను చర్చ్కి వస్తానండి, మంచి 100,000 రూపాయలు జీతం ఇస్తే నేను 10,000 కానుకిస్తానండి. కాదండి, గొప్ప ఉపద్రవమందు దేవుని వాక్యాన్ని అంగీకరించారు. దేవుని వాక్యాన్ని అంగీకరించినటువంటి వారి స్థితిగతులు ఎలా ఉన్నాయి అంటే, వారి మీదకి శ్రమలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, సంఘం శ్రమల పాలైనప్పుడు, సంఘం చెదిరిపోయే స్థితిలో ఉన్నప్పుడు, విశ్వాసానికి పరీక్ష కలిగినప్పుడు, శ్రమల గుండా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని అంగీకరించారు. అదే అపొస్తల కార్యములు 17వ అధ్యాయంలో ఉన్న లేఖన భాగాలు మనం చదువుతున్నప్పుడు, ఆ 17వ అధ్యాయము 5 నుంచి 9 వచనాలు మీరు తర్వాత చదవండి. 5 నుంచి 9 వచనాల సారాంశాన్ని మనం చూసినట్లయితే, ఆ యొక్క యూదుల ద్వారా, ఆ యొక్క లోకల్ పీపుల్ ద్వారా, ఆ సంఘంలోటువంటి వారి ద్వారానే ఆ సంఘము శ్రమలు పాలైంది. ఆ శ్రమలు ఉన్నప్పుడే ఆ సంఘంలో ఉన్న విశ్వాసులు దేవుని వాక్యంలో లోతుగా నిలకడగా వారి ఆ యొక్క ముందుకు వెళ్ళారని మనం గమనించగలం. ఇదే మాటను తెస్సలొనికే పత్రికలో ప్రస్తావిస్తూ చూద్దాం. 2వ అధ్యాయము 14వ వచనాలు మనం చూద్దాం. అవును సహోదరులారా, మీరు యూదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి, ఏంటండి, దేవుని సంఘాలను పోలి నడుచుకున్నారంట. ఏమని పోలి నడుచుకున్నారు చూద్దాం, కొంచెం ముందుకు వెళ్దాం. వారు యూదుల వలన అనుభవించినట్టి శ్రమలే, మీరును మీ సొంత దేశస్థుల వలన శ్రమలు అనుభవించినటువంటి సంఘానికి సాదృశ్యంగా ఉంది. 2వది, ఆ సఫరింగ్ చర్చ్. శ్రమలతో సంఘం నిలబడింది, శ్రమలలో సంఘం నిలబడింది, శ్రమలను కోరుకునేటువంటి సంఘంగా ఉంది. శ్రమ వచ్చినప్పుడు అయ్యా నాకెందుకు ఈ కష్టాలు అనేటువంటి విశ్వాస జీవితాలు కాదు. శ్రమ వచ్చినప్పుడు దేవా ఎందుకు నాకు కుటుంబంలో శ్రమలు తీసుకొని వచ్చావని దేవుని ప్రశ్నించేటువంటి జీవితాలు కాదు. శ్రమ వచ్చినప్పుడు అయ్యో మా కుటుంబంలో ప్రతి ఆదివారం దేవుని సంఘానికి వెళ్తున్నామే, కానుకలు వేస్తున్నామే, దేవుని సంఘంలో అనేక పరిచయాలు ఉన్నామే, అయినా నాకెందుకు శ్రమలు అనేటటువంటి విశ్వాస జీవితం కాదండి. శ్రమను ఆహ్వానించేటువంటి జీవితం, శ్రమను సంతోషంగా ఆహ్వానించేటువంటి క్రైస్తవ విశ్వాసులు ఆనాడు తెస్సలొనికే సంఘంలో ఉన్నారంటే ఎంత అద్భుతంగా ఉంది. ఆది సంఘం ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమ వచ్చినప్పుడు, శ్రమ, కష్టం, బాధ, నిస్సహాయస్థితి వచ్చినప్పుడు యేసయ్య నా పక్కనే ఉన్నాడు, నాతోనే ఉన్నాడు అనేటువంటి విశ్వాస జీవితాన్ని కనపరిచేటువంటి జీవితంగా ఉంది. ఒక వ్యక్తి అంట ఒక సముద్రపు తీర ప్రాంతంలో నడుస్తున్నాడంట. తన సముద్ర తీర ప్రాంతం నడుస్తున్నప్పుడు తన కాళ్ళ అచ్చులు కనబడతాయి కదండి. అలా నడుస్తున్నప్పుడు ఆ వ్యక్తి చాలా సంతోషించాడు. ఉదయకాలంలో లేస్తున్నాడు, చక్కగా మార్నింగ్ వాక్ చేస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి అనుకున్నాడు, బా ఎంత అద్భుతంగా ఉంది వాతావరణం అనుకున్నాడు. ప్రార్థన చేసుకుంటూ వెళ్తున్నాడు, పక్కన మరో 2 అడుగులు చూశాడు. అయ్యో నాతో పాటు యేసయ్య కూడా నడుస్తున్నాడని చాలా సంతోషపడ్డాడు. కొన్ని దినములు గడిచాయి. కొన్ని దినములు అలా గడుస్తున్న విశ్వాస ప్రయాణంలో ఒకనాడు ఆ వ్యక్తికి ఒక ఉపద్రవం లాంటి సమస్యలు వచ్చాయి. తుఫాను లాంటి నిందలు, అవమానాలు, బాధలు వచ్చాయి. పరిగెత్తుకుంటూ మరలా ఉదయకాల సమయంలో లేచాడు, నడుస్తున్నాడు. ఇక అనుకోకుండా ఆయన నడుస్తున్నప్పుడు పక్కన 2 అడుగులు కనబడడం మానేశాయంట. ప్రార్థన చేశాడు, ప్రభా ఏంటి, నేను సంతోషంలో ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు, నేను ఈ సంఘానికి వెళ్తున్నప్పుడు నా పక్కన నడిచావే, ఇదిగో నేను కష్టంలో ఉన్నా, బాధల్లో ఉన్నా, నిస్సహాయ స్థితిలో ఉన్నా, నా పక్కన నువ్వు లేవే అని దేవుని ప్రశ్నించడం మొదలుపెట్టాడు. వారం అయిపోయింది, 2 వారాలు అయిపోయింది, తన సమస్యలు తీరట్లేదు. ఆ యొక్క బాధలోనే ఉన్నాడు ఆ విశ్వాసి. ఇక అనుకున్నాడు, ఇక మోకరించి దేవుని అడగాల్సిందే, ప్రశ్నించాల్సిందే, నిలదీయాల్సిందే అనుకున్నాడు. మోకరించాడు, ప్రార్థన చేశాడు, యేసయ్య ఎక్కడున్నావు నువ్వు అని ప్రశ్న వేస్తే అన్నాడు, నీకు కనబడేటువంటి 2 అడుగులు నీవి కాదు, అవి నావి అన్నాడు. నిన్ను ఎత్తుకొని నడుస్తున్నానని యేసయ్య మాట చెప్పినప్పుడు ఆ యొక్క విశ్వాసి తన జీవితంలో ఒక పాఠాన్ని నేర్చుకున్నాడు. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు యేసయ్య మనల్ని ఎత్తుకుని నడిపిస్తాడు. ఆయన శ్రమల గుండా తీసుకుని వెళ్తాడు, ఎందుకంటే శ్రమల వలన అనుభవాన్ని నేర్పిస్తాడు. శ్రమల చివర ఉండేటువంటి ప్రతిఫలాన్ని చూపిస్తాడు. శ్రమల చివర ఉన్నటువంటి ఆశీర్వాదం, మన కొరకు దాచిపెట్టినటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వడానికైనటువంటి విషయాన్ని విశ్వాసి నేర్చుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మన విశ్వాస ప్రయాణంలో మనం గమ్యం చేరుకునేటువంటి విషయంలో, ఈ నిరీక్షణ విషయంలో మన ఓర్పు ఎలా ఉండాలి అంటే, వెన్ యూ హ్యావ్ ద పర్సివరెన్స్ ఫెయిత్, నిలకడగలిగినటువంటి విశ్వాసం కావాలి. నిలకడనటువంటి విశ్వాసం అంటే అది వెనకంజ వేసేది కాదు, దిగజారిపోయేది కాదు, అది మరి వెనక ఒక అడుగు వేసేటువంటి విశ్వాస జీవితం కాదు. అడుగులు ముందుకు వేస్తున్నప్పుడు యేసయ్య మనతోనే ఉన్నటువంటి ఒక నిరీక్షణకు ఆస్పదమైనటువంటి
క్రైస్తవ విశ్వాసాన్ని ఆనాడు తెస్సలొనిక సంఘం రుజువు చేసి చూపించింది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దిస్ ఇస్ కాల్డ్ అ సఫరింగ్ చర్చ్. శ్రమలలో శ్రమల గుండా గొప్ప ఉపద్రవము, సింపుల్ ఉపద్రవం కాదు, గొప్ప ఉపద్రవం వచ్చింది. యాసోను ఇంటి మీద పడిరి అని ఉంటుంది చూడండి, అపొస్తలుల కార్యములు 17:9 ఆయన ఇంటి మీద పడి దొమ్మిగా వాళ్ళందరినీ కొట్టి ఆ యొక్క యూదులంతా దాన్ని సంఘాన్ని విచ్ఛిన్నం చేసినటువంటి, వారి సొంత దేశస్థులే వారి సంఘాన్ని పాడు చేసినటువంటి ఆ దినాలలో వారు విశ్వాసాన్ని వదిలిపెట్టలేదు, విశ్వాసంలో వెనుకంజ వేయలేదు. దేవుని యొక్క వాక్యాన్ని ఏదైతే అంగీకరించారో, గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించిరి అని రాయబడింది. హల్లెలూయా, ఎంత అద్భుతం. అంటే లేఖన భాగాలు 3వ భాగాన్ని చదువుకుందాం. 6వ వచనం మరలా అదే 2వ భాగంలో చదివితే, మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. ఇట్ ఈస్ కాల్డ్ అ సరెండర్డ్ చర్చ్. క్రీస్తును పోలి నడుచుకున్నటువంటి సంఘానికి సాదృశ్యంగా ఉంది ఈ సంఘం. ఎవరిని పోలి నడుచుకుంది? మొదటిగా మమ్మును, తర్వాత క్రీస్తును. అపొస్తలుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునేటువంటి క్రైస్తవ జీవితాన్ని కనపరుస్తుంది. ఇప్పుడే దేవుని బిడ్డలారా, ఈ మమ్మును అనేటువంటి మాట అత్యంత ప్రాముఖ్యమైందండి. క్రీస్తును పోలి నడుచుకోమని అందరూ చెప్తారు, కానీ ఒక విశ్వాసిగా ఇక్కడ నిలబడి మీరు నన్ను చూసి నా దగ్గర కొన్ని మంచి విషయాలు మీరు చూసి నేర్చుకోండి అని చెప్పగలిగేంత విశ్వాసం మనకుందా? ఎప్పుడూ లేదండి, ఇంకెప్పటికీ ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ప్రాముఖ్యమైనది. దేవుని పరిచర్య సాధనాలుగా దేవుడు మనల్ని నిలబెట్టాడు. ఇక్కడ వాక్య పరిచర్య చేసినా, పాటలు పాడినా, వాయిద్యాలు వాయించినా, ప్రభు పరిచర్యలు మనం ఉన్నా, వీరు మాత్రమే కాదండి, ఒక విశ్వాసి కూడా సంఘం సమాజానికి కేంద్రీకృతమైనప్పుడు ఈ సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి యు ఆర్ ద రిప్రజెంటేటివ్ అండ్ అంబాసిడర్ ఫర్ ద లార్డ్ అవుట్ సైడ్. ఈరోజు క్రీస్తు రాయబారిగాను లోకంలో జీవిస్తున్నప్పుడు ఆయన రాయబారిగాను ఒక కాలేజీలో, ఒక ఆఫీస్లో, ఒక ఆర్గనైజేషన్లో, ఒక సంస్థలో, ఒక హాస్పిటల్లో, ఒక ఐఏఎస్ అధికారిగా ఏ స్థానాల్లో దేవుడు నిన్ను పెట్టాడో ఆ స్థానాల్లో మమ్మును క్రీస్తును పోలి నడుచుకున్నటువంటి అనుభవాల్ని ప్రదర్శించే జీవితాలు కావాలి. హల్లెలూయా. ఈరోజు మన క్రైస్తవ విశ్వాసంలో మనం నేర్చుకోవాల్సిన విషయం అది. పాస్టర్ గారిని చూసే మనం అనేకసార్లు నేర్చుకోవాలనుకుంటాం, కాదు, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి విశ్వాసి క్రీస్తును పోలి నడుచుకునేటువంటి స్వభావాన్ని వ్యక్తపరిచేటువంటి జీవితాలుగా, క్రీస్తు ప్రతిబింబాలుగా, క్రీస్తు సిలువ ప్రతిబింబాలుగా. ఇదిగో శ్రమలు వచ్చినప్పుడు మనం ఎలా ప్రతిస్పందిస్తున్నాము, ఆనందం వచ్చినప్పుడు ఎలా ప్రతిస్పందిస్తున్నాము. ఈ యొక్క విశ్వాసిని వారు ఏలెత్తి చూపించినప్పుడు, ఎవరండి పలానా ఆ వ్యక్తి అంటే, వీరు పలానా ఈ సంఘం వారండి, వీరు పలానా ఆ గుంపుకు చెందినటువంటి వారండి అని ఈ యొక్క విశ్వాసి యొక్క క్రెడిబిలిటీ ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్రమ్ ది కార్నర్ స్టోన్ ఆఫ్ దట్ చర్చ్. ఆ సంఘము ఆ విశ్వాసులతో కట్టబడింది కాబట్టి వారి విశ్వాసము సంఘంలో మాత్రమే కాదు, సంఘం వెలుపట కూడా ఆ విశ్వాసాన్ని ప్రదర్శించేటువంటి వాడుగా ఉన్నాడు. అందుకే ద క్రైస్ట్ లైక్నెస్, దిస్ ఇస్ ద కీ ఫర్ ద యూనిటీ ఆఫ్ ద చర్చ్. ఈరోజు ఒక క్రైస్తవ కుటుంబంలో ఉన్నటువంటి మనము, ఆ కుటుంబానికి చెందినటువంటి వారంగా ఉన్నటువంటి మనము ఒక చిన్న బిడ్డను చూసినప్పుడు ఒక చక్కగా కంఠద్వాక్యం చెప్పింది అనుకోండి, ఏమంటారు, ఈ బిడ్డ ఎవరండి అంటే, పలానా విజయ్ కుమార్ గారి కూతురండి, పలానా రమేష్ గారి కొడుకండి, పలానా షారోన్ గారి అమ్మాయి అండి అని ఈ రీతిగా మనం వాళ్ళ తల్లిదండ్రుల్ని మనము ప్రస్తావిస్తూ ఉంటాం. అలానే ఒక క్రైస్తవ కుటుంబంలోటువంటి ప్రతి విశ్వాసిని కూడా వీరు క్రీస్తును పోలి నడుచుకుంటున్నారు. వారి నాయకులు ఎవరు, వారి సంఘం ఏంటి, అక్కడికి మనం కూడా నడిపించబడాలి అనేటువంటి ఒక దృక్పథాన్ని మన సంఘం ఆనాడు కేంద్రీకృతమైంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ 3 ప్రాముఖ్యమైన విషయాలు, మొదటిది కార్యసిద్ధి కలుగజేసేటువంటి సంఘం, ద వర్కింగ్ చర్చ్, 2వది ద సఫరింగ్ చర్చ్, శ్రమల గుండా వెళ్ళేటువంటి సంఘం, 3వది ద సరెండర్డ్ చర్చ్, క్రీస్తును పోలి నడుచుకున్నటువంటి సంఘానికి సాదృశ్యంగా ఉంది. 4వ ప్రాముఖ్యమైన విషయం 10వ వచనంలో మనం చదువుకుందాం, 9:10, మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగను. చదవండి సిస్టర్. ఎవరండి ఈ విషయాన్ని తెలియజేస్తున్నారంటే 7వ వచనంలో ఉంది. ఎవరు తెలియజేస్తున్నారు? కాబట్టి మాసిదోనియలోను, అకయ్యలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి
ప్రభువు వాక్యము మాసిదోనియలోను అకయ్యలోను మ్రోగెను. ఎంత అద్భుతంగా ఉందంటే తెస్సలోనికయ సంఘం అనేటువంటి ఆ యొక్క ఓడరేవో పట్టణంలో ఉన్నటువంటి ఆ యొక్క చిన్న సంఘము, ఆ సంఘంలో ఉన్నటువంటి విశ్వాస క్రమము, వారి విశ్వాస నైపుణ్యత, వారి యొక్క నైతికత, ఆ యొక్క ప్రతిబింబాలు క్యాపిటల్ సిటీ రాజధానిలో ఉన్నటువంటి సంఘాల్లో మ్రోగుతుందంట, అనేక పట్టణాల్లో మ్రోగుతుంది అంట. వారు ఏమని వివరిస్తున్నారంటే ఈ పదవచనంలోకి వచ్చేసరికి సేవకులను ఎలా ఆదరించింది ఆ యొక్క సంఘం, మాకెట్టి ప్రవేశము కలిగెనో అని మాట్లాడుతూ అంటాడు. అక్కడ జనులు మీ గురించి చెప్తున్నారు, ఎక్కడ మాసిదోనియాలు అంటా ఉన్నారు పలానా నెల్లూరులో ఉన్న సంఘం ఈ రీతిగా ఉందండి, పలానా విజయవాడలో ఈ సంఘం ఈ రీతిగా ఉంది అని ఆ యొక్క సంఘాలు మాట్లాడుకుంటున్నాయంట. అంటే ఈ సంఘము అనేకులకు ఒక దీపస్తంభంగా సంఘంగా ఉంది, అనేకులను వెలిగించేటువంటి సంఘంగా ఉంది ఈ సువాసన ఉన్నటువంటి సంఘము. ఈ సువాసన ఇక్కడికే లేదు, ఈ సువాసన సమాజంలోనికి, పట్టణలోనికి, దేశాల్లోనికి వెళ్ళేటువంటి సంఘంగా ఉంది. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు మన బిడ్డలు ఇక్కడ నుంచి సువాసన వెదజల్లుతుంది అంటే, ఒకవేళ మన బిడ్డలు ఎవరైనా మంచి ఐఐటీలో చదవడానికి వెళ్ళారనుకోండి, దే ఆర్ గోయింగ్ ఫ్రమ్ దిస్ చర్చ్. ఒక కుటుంబం నుంచి మనం పంపించాం ప్రార్థన చేసి, వారు అక్కడికి వెళ్ళినప్పుడు హీఈస్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ దిస్ చర్చ్. అక్కడికి వెళ్ళి ఆ యొక్క క్రీస్తు స్వార్థ నిమిత్తం నిలబడినప్పుడు, ఆ సాక్షిగా నిలబడినప్పుడు దాని యొక్క ప్రతిఫలం ఎక్కడి నుంచి వస్తుందండి? ఈ సంఘం నుంచి పొందుకోగలుగుతా. అందుకే ఆ మాటలు అంటాడు అక్కడ. వారు ఏం చేస్తారంట, విగ్రహాలను విడిచిపెట్టి జీవము గల సత్యవంతుడగు దేవునికి దాసులయ్యారు. రెండవది, మూడవది, దేవుడు మృతుల నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పిస్తాడని, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి సంఘముగా ఉంది. అందుకే ఈ నాలుగవ సంఘం ఏంటండి అంటే అన్ యాంటిసిపేటింగ్ చర్చ్, రాకడ కొరకు సిద్ధపాటు కలిగినటువంటి సంఘం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నాలుగవ ప్రాముఖ్యమైన విషయము ఈరోజు ఆది సంఘం నుండి మనం నేర్చుకోవాలి. 51వ సంవత్సరంలో ఉన్న మొదటి శతాబ్దపు కాలపు సంఘం ఎలా ఉంది అంటే రాకడ కొరకు సిద్ధంగా ఉంది. రేపే రాకడ వస్తే నేను ఎత్తబడతానా అనే ప్రశ్న వేసుకునేటువంటి సంఘంగా ఉంది. ఈ రాత్రికాల సమయంలో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే నేను క్రీస్తుతో ఆయన కుడిపార్శ్వమున కూర్చోగలుగుతానా అని తన ప్రశ్న వేసుకునేటువంటి సంఘంగా ఉంది. ఒకవేళ నా బిడ్డలు ఇంకా లోక సమయంలో తిరుగుతున్నారేమో, ఇంకా తమ జీవితాలు క్రీస్తుకు అర్పించలేకుండా ఉందో లేదో అని ప్రాధేయపడేటువంటి తల్లిదండ్రులుగా ఉన్నటువంటి కుటుంబంగా ఆ సంఘం కనబడుతుంది. ఇంకా రక్షించబడని నా భర్త కోసం, ఇంకా రక్షించబడని నా భార్య కోసం నేను నా కుటుంబం ప్రాధేయపడుతున్నామా లేదా? ప్రియ దేవుని బిడ్డలారా, కుటుంబం అంతా కలిసి సంఘంలో ఉన్నప్పుడే కుటుంబం, కుటుంబాలైన కుటుంబమైన సంఘం, ఒకే సంఘం ఎత్తబడే గుంపులో ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, 51వ సంవత్సరంలో ఈ పత్రికను రాస్తూ ఇంకా 2023లో మనం చదువుతున్నామంటే అర్థం ఏంటండి? ఆయన రాకడ ఆలస్యమవుతుందనే. అంటే దాని అర్థం ఏంటంటే రాకడ కొరకు ఇంకా సంఘం సిద్ధపాటు లేదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి దినము యేసుక్రీస్తు ప్రభువారు తండ్రితో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, ఇంకా ఆ సంఘంలో అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అంటాడు. ఆయన సంఘాన్ని ప్రేమిస్తున్నాడు. సంఘం అంటే మన సంఘాన్ని మాత్రమే కాదు, సార్వత్రిక సంఘాన్ని ప్రేమిస్తున్నాడు. ఆ సంఘంలో ఉన్న కుటుంబాలను ప్రేమిస్తున్నాడు, ఆ కుటుంబంలో ఉన్న నిన్ను ప్రేమిస్తున్నాడు. అటువల్లే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను, ముడతైనను, అటిది మరి ఏదైనా లేని సంఘముగా, మహిమగల సంఘముగా తన ఎదుట నిలబెట్టుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఒకవేళ రాత్రికాల సమయంలో మధ్యాకాశంలో యేసు క్రీస్తు ప్రత్యక్షమైతే ఎత్తబడే సంఘంగా మన సంఘం ఉందా? ఇంకా రాకడ ఆలస్యమవుతుంది అంటే దాని అర్థం ఏంటండి అంటే ఆ సంఘంలో ఇంకా అవిశ్వాసులు ఉన్నారని, ఆ సంఘంలో ఇంకా రక్షించబడని క్రైస్తవులు ఉన్నారని, ఆ విశ్వాసంలో క్రైస్తవులని చెప్పుకుంటూ వారి జీవితంలో విశ్వాసాన్ని కనపరిచినటువంటి జీవితాలు ఉన్నాయని, ఆ సంఘంలో ఇంకా మడత, మరి మచ్చ, మరక, డాగులు ఆ సంఘంలో ఉన్నాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియదేవుని బిడ్డలారా, కానీ ఆ తెస్సలోనిక సంఘం అలా లేదు, దేవుని రాకడ కొరకు సిద్ధంగా ఉంది. 10 మంది ఆ సంఘంలో ఉంటే మాది చిన్న సంఘం, పేద సంఘం అని బలహీన పడట్లేదు, కానీ 10 మంది రక్షించబడిన సంఘంగా ఉంది. 1000 మంది ఆ సంఘంలో ఉంటే 1000 మంది రక్షించబడినటువంటి సంఘానికి సదృశ్యంగా ఉంది తెస్సలోనిక సంఘం. ఎంతో లక్షల మంది ఆ సంఘానికి వెళ్తున్నారని మనము గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లేదండి. 100 మంది ఉన్న మన సంఘంలో 100 మంది ఎత్తబడే గుంపులో ఉన్నారా లేదా అని ఆ సంఘం ప్రతి దినము ప్రయాసపడాలి. ఈరోజు ఒకవేళ నువ్వు దేవుని పరిచయలో నువ్వు కూడా పాలిభాగస్తుడివేమో, ఈరోజు మన యొక్క బాధ్యత, మనందరి బాధ్యత ఏంటంటే ప్రతి ఒక్కరము మనమందరం కలిసి ఆ మధ్యాకాశంలో క్రీస్తును ఎదుర్కోవడానికి సంసిద్ధులమయ్యాలి. ప్రతి దినము యేసుక్రీస్తు ప్రభువారు తండ్రితో విజ్ఞాపన చేస్తున్నారు, నువ్వు మంచివాడవని, గొప్పవాడవని, నేను ఏదో ధనవంతుడని, జ్ఞానవంతుడని కాదు,
ఈ దినం మనం సజీవ లెక్కలో ఉన్నది. మనల్ని గతించిపోయినటువంటి వారు, మనకంటే గొప్పవారు మన మధ్యలో ఉన్నారు. కానీ ఈ యొక్క విశ్వాస ప్రణాళికలో దేవుడు ఇంకొక దినం కూడా ఉండని అని మన జీవితాన్ని పొడిగిస్తున్నాడని అర్థం ఏంటి తెలుసా? ఇంకా మనము విశ్వాసంలో లోతుగా దేవుని దగ్గరికి రావాలి అని. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. మన విశ్వాస పరిమాణం, మన విశ్వాస క్రమం, మన విశ్వాస జీవితంలో ఉండేటువంటి సహనం, ఓర్పు ఎంత ఉందని దేవుడు లెక్క వేసినప్పుడు ఆయన దృష్టిలో తేలికగా కనబడ్డాం. అందుకే దేవుడు అంటున్నాడు, ఇంకొక దినం కూడా ఉండని ఆ చెట్టును అప్పుడే నరకొద్దు అని దేవుడు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా దేవుని రాకడ ఆలస్యం అవుతుందనని కారణం ఏంటంటే ఇంకా సంఘంలో అనేకులు రక్షించబడని వారు ఉన్నారని, మన మధ్యలోనే ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మన మధ్యలో ఉన్నటువంటి ప్రభు బల్లలో మనం చేయిలో వేయలేకపోతున్నామంటే, పాలు పంపులు పొందలేకపోతున్నామంటే, ఆ ప్రభు రాత్రి భోజనంలో మనకు అర్హత ఇంకా పొందుకోలేకపోతున్నాము అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మనము ఆ క్రీస్తునే సంఘంలో మనము ఆ సభ్యత్వాన్ని పొందుకోలేదు. ఒక 100 రూపాయలు మెంబర్షిప్ ఫామ్ కడితే కాదండి సభ్యత్వం. రక్షించబడిన అనుభవం కావాలి, ప్రభు బలంలో చేయవేసేటువంటి జీవితాలు కావాలి. అది క్రీస్తుతో పెనవేసుకున్న జీవితాలు, వారే ఎత్తబడే గుంపులో ఉంటారు. ఆయన బల్ల, ఆయన శరీరము ఆ యొక్క దేవుని యొక్క సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఆ రక్తము మన పాప క్షమాపణ విడుదలకు సాదృశ్యంగా ఉంది. ఈ 2 అనుభవాల్లో గనక మనం చేయి వేయలేకపోతే ప్రతి దేవుని బిడ్డలారా విడిచిపెట్టబడతాం. అందుకే 2 పేతురు 3:3-4 మనం గమనించినప్పుడు చదవడం ఎవరైనా, 2 అంత్యదినములలో అక్కడ నుంచి చదవండి, 2 పేతురు 3:3-4. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశ చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడ గురించిన వాగ్దానము ఏమాయేను అని ప్రశ్నిస్తారు. అంతేకాదు పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున్నట్టే నిలిచి ఉన్నది అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. సమ్ క్రిస్టియన్స్ క్లెయిమ్ దిస్ ఎవ్రీడే. ఏంటండి, చాలా లోతుగా బాగా బైబిల్ చదివినటువంటి వారు ఏమంటారు తెలుసా? మనుషులు పుడుతున్నారు, చనిపోతున్నారు, పుడుతున్నారు, చనిపోతారు, ఇంతేనండి ఇంకా అంటారు. దేవుని వాక్యాన్ని బోధించేటువంటి సేవకులు అంటే, మరొక ఆదివారము పునరుద్ధాన దినము, ఈ రీతిగా మనం అందరం కలిసి దేవుని వాక్యాలను కలుసుకుందాం కదండి. రేపే రాకడ వస్తే, ప్రభు రాకడ ఆలస్యమైతే, ఆయన చిత్తమైతే మరలా వచ్చే పునరుద్ధాన దినం మనం కలుసుకుందామనేటువంటి ఆ సంఘము క్రమముగా నేర్చుకుంది. అంటే ప్రతి దినము రాకడ కొరకు సిద్ధపాటు కలిగినటువంటి జీవితాలు, ప్రతి దినము ఇక రాకడ వస్తే నేను నిద్రపోతున్నాను, ఇంకా నిద్రలో ఏమవుద్దో నాకు తెలియదు, కుటుంబం అంతా ప్రార్థన చేసి ప్రభా ఈ రాత్రి రాకడ వస్తే నన్ను కూడా నీ ఎత్తబడే గుంపులో చేర్చుకో ప్రభా అని సిద్ధమయ్యి నిద్రపోయేటువంటి కుటుంబ ప్రార్థన కలిగినటువంటి సంఘంగా ఉంది. ప్రియదేవుని బిడ్డలారా, అటువంటి ఆ యొక్క సంఘము అంటారండి, అపహాసకులు వచ్చి అంటారు, అమ్మా ఏమైంది 2023 వచ్చింది, ఇంకా రాకడ, ఇంకా రాకడ రాలేదే, ఇంకా రాకడ రాలేదే అని వారు నిర్లక్ష్యంగా జీవించేటువంటి బుద్ధి లేని కన్యకలవలే జీవిస్తున్నట్లు మనం గమనించగలం. కాబట్టి అందుకే ప్రకటన గ్రంథం 22:12 ఏమని రాయబడింది, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము. అంటే పరలోక రాజ్యం ఏంటండి, జీతాలు ఇచ్చే కంపెనీ అండి. మన క్రియలను ఇవాల్యుయేట్ చేస్తుంది, మన విశ్వాసాన్ని ఇవాల్యుయేట్ చేస్తుంది, మన సహనాన్ని ఇవాల్యుయేట్ చేస్తుంది, మన విశ్వాస పరిమాణాన్ని కొలత వేస్తుంది. ప్రతి దినం ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేయబడుతుంది. ఆ కొలతలో మనం ఉన్నామా? ఆ కొలత పరిమాణంలో మనం ఉన్నామా? ఆయన విశ్వాస క్రమం చెప్పున జీవించగలుగుతున్నామా? ఇంకా లేదు, ఇంకా లేదని ప్రతి దినము దేవుడు మన కోసం ప్రయాసపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన విశ్వాస ప్రాణంలో ఆ జీతాన్ని పొందుకోవడానికి ఈరోజు మనం ఎంతగా ప్రయాసపడుతున్నాం. అందుకే 2 పేతురు 3:10-14 మనం గమనించినట్లయితే, అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోతాయి, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోతాయి, భూమి దాని మీద ఉన్న కృత్యములు కాలిపోతాయి. ఇవన్నీ కూడా ఒక దినము అయిపోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే 12:12 దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాని ఆశతో అపేక్షించుడి, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త కలిగి మనము జీవించేటువంటి వారంగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకనాడు నీతి రాజ్యంలో నీవు కూడా నేను కూడా ఉండాలని, ఒకనాడు ఆయన ఏర్పరచుకున్నటువంటి ఆ యొక్క పరిశుద్ధ పట్టణంలో నీవు కూడా నేను కూడా ఉండాలని
దేవుడు ప్రతిదినం ప్రయాసపడుతున్నాడు. మర్త్యమైనది అమర్త్యతలోనికి ధరించేటువంటి ఒక దినం రాబోతుంది, గణహీనమైనది మహిమగా మార్చేటువంటి ఒక దినం రాబోతుంది, క్షయత అక్షయతను ధరించుకునేటువంటి ఒక దినం రాబోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దినము రెప్పపాటులోనే కన్ను మూసి తెరిచేలోగా ఇదిగో ఆకాశ మంచుల్లోనికి మనం వెళ్ళేటువంటి ఒక దినం రాబోతుంది. ఆ దినం కోసము ప్రతి దినము సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రియ సంగమ, ఈరోజు సంఘములతో ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా ఏదైనా మరక మచ్చ డాగు ఆ సంఘంలో ఇంకా ఉందేమో దాన్ని పరీక్ష చేసుకోండి. ఎవరిని మనం ఏలెత్తి చూపించాల్సిన అవసరం లేదు, వ్యక్తిగతంగా మనం మనల్ని పరీక్ష చేసుకోవాలి. వాక్యం అనే అద్దంలోనికి మనం చూసుకొని నేనే రీతిగా ఉన్నాను, నా స్థితి ఎలా ఉంది అనేటువంటి పరీక్ష చేసుకుంటూ ఉండాలి. నా కుటుంబం ఎలా ఉంది, నా భర్త నా భార్య నా బిడ్డలు ఏ రీతిగా ఉన్నారు, దేవుని యొక్క వాక్యంలో క్రమంలో జీవించగలుగుతున్నారా, ఇది మనం పరిశీలన చేసుకోవాలి. అలా ప్రతి కుటుంబము పరీక్ష చేసుకున్నప్పుడే కుటుంబాల కుటుంబమైన ఒక సంఘం వధువు సంఘంగా మధ్యాకాశంలోనికి ఎత్తబడేటువంటి గుంపులోనికి చేర్చబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే చివరిగా 5వ వాక్యాన్ని చదువుకొని మరి ముగించుకుందాం. మొదటి తెస్సలొనిక పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం, ఎలైనగా ప్రభునందు స్థిరముగా నిలిచేటువంటి సంఘానికి సాదృశ్యంగా ఉందండి. వాక్యాన్ని వినేటువంటి వారు కాదు, వాక్యాన్ని అంగీకరించి గైకొని నడిచేటువంటి జీవితాలు ఎలా ఉన్నాయండి, స్థిరముగా కదిలించబడని విశ్వాసం. అందుకే పౌలు ఏమంటాడు తిమోతిని పంపిస్తూ, మీ విశ్వాసమును ఎవడునూ కదిలించబడకుండునట్లు. ఎవడంటే ఏ బయట విషయాలు కానీ ఏ యొక్క వాక్యాలు కానీ, ఈరోజు ఎన్నో వర్తమానాలు మరి మనకి లోకంలో మనకు వినబడుతూనే ఉన్నాయి. ఏ వాక్యం విని కూడా పక్కదోబట్టించినటువంటి విశ్వాసం కాదు మన విశ్వాసం. ఎవరో ఒక సేవకుడు వచ్చి బాగా చెప్పాడు అదంతా రైట్ అనుకునేటువంటి జీవితాలు కాదు, వాక్యముగా ఉందా లేదా అని పరిశీలన చేసుకునేటువంటి తత్వజ్ఞానం కానీ లేదా పరిశుద్ధ లేఖన భాగాల జ్ఞానం కానీ దేవుడు ముందుగానే ఆ విశ్వాసంలో పెట్టాడు. దేవుడు ఆ విశ్వాస క్రమంలో జీవితాలు ఎలా ఉంటాయంట, స్థిరముగా నిలిచితిరా ఏమనుంది, మేమును బ్రతికినట్టే అంటాడు. ఈరోజు ఇక్కడ సంఘ కాపరులు వారి పరిచర్య విధానాలు కొన్ని సంవత్సరాల నుంచి మరి వారి తండ్రి గారు కూడా మరి ఉదయ కనసాను కలిశాను, ఎన్నో సంవత్సరాల నుండి పరిచర్య చేస్తున్నారు. ఆ విశ్వాస ప్రాణంలో ఒక విశ్వాసిని వారు ప్రతి దినము ఆ విశ్వాసిని సంఘంలో బలపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి విశ్వాసి ఒకవేళ వెనకంజ వేశాడు అనుకోండి, ఆ యొక్క కాపరి చచ్చినట్టే, ఆ పరిచర్య ఇక పనికిరానట్టే. ఎందుకంటే ఆ విశ్వాసి ఎత్తబడే గుంపులో చేర్చబడలేకపోతే ఆ విశ్వాస ప్రయాణము వ్యర్థమైపోతుందేమో అనేటువంటి ఒక ప్రసవ వేదనతో ఆ పౌలు ఆ సంఘాన్ని కన్నాడు. ఆ సంఘంలోటువంటి ఆ విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాడు. మొదటిది కార్యసిద్ధి కలిగజేసేటువంటి సంఘం, రెండవది శ్రమల గుండా వెళ్ళేటువంటి ద సఫరింగ్ చర్చ్, శ్రమల గుండా వెళ్ళేటువంటి సంఘం, మూడవది ద సరెండర్డ్ చర్చ్, దేవుని క్రీస్తును మరి పోలి నడుచుకున్నటువంటి సంఘంగా ఉంది, నాలుగవది ఏంటండి రాకడ కొరకు సిద్ధపాటు కలిగినటువంటి సంఘం, ద యాంటిసిపేటింగ్ చర్చ్, ఐదవది ది స్టెడ్ ఫాస్ట్ చర్చ్, స్థిరత్వము కలిగినటువంటి సంఘం, వాక్యంలో ప్రార్థనలో ఈ యొక్క దేవుని యొక్క విషయాల్లో నిలకడగలిగినటువంటి సంఘానికి సాదృశ్యంగా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవుని వాక్యంలో మనము ఎలాగూ వర్ధిల్చి ఉన్నామో మనం చూద్దాం. ఒక 13వ వచనం చదివి ప్రార్థన చేసుకుందాం. 13వ వచనం 3:13, మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై ఎలా ఉండాలంట, అనింద్యులుగా ఉండాలి. ఉండడానికి ఏం చేస్తున్నాడు ఆయన, స్థిరపరచుటకై మేము మీ ఎడల ప్రేమలో అభివృద్ధిని కనపరిచేటువంటి సంఘము ఈరోజు మన సంఘంగా ఉండాలండి. ప్రేమ ఈరోజు ఉన్నటువంటి ప్రేమ అదే ప్రేమ రేపు కాదు, ప్రేమలో అభివృద్ధి. తల్లు వంచి ప్రార్థన చేద్దామా. ప్రతి ఒక్కరం కూడా ఈరోజు ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క మాటలు మనం వింటున్నప్పుడు వాక్యానుసారంగా జీవించేటువంటి స్థితి గురించి, స్టెడ్ ఫాస్ట్ చర్చ్ అంటే స్థిరత్వం కలిగినటువంటి సంఘం అంటే అర్థం ఏంటంటే వాక్యానుసారంగా జీవిస్తాడు కానీ ఆత్మీయంగా ఎండిపోయినటువంటి స్థితి. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యము తెలుసు, దేవుని బోధన విధానాలు తెలుసు, ఎలా బోధించాలో తెలుసు, కానీ ఆత్మీయ జీవితం ఎండిపోయినటువంటి స్థితి అది ఎవరికి బయట కనబడదు. వాక్యం అనే అద్దంలో మనం చూసుకున్నప్పుడే విశ్వాసముతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన మీ ప్రయాసము, నిరీక్షణతో మీ ఓర్పు ఉండాలి. ఆ యొక్క తెసనిక సంఘం ఆనాడు మన కొరకు ఒక ఆదర్శంగా నిలబడింది. ఈరోజు మన సంఘం, ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి మన కుటుంబం
మన కుటుంబాల కుటుంబమైన సంఘం, క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి ప్రతి విశ్వాసి చేర్చబడినటువంటి సంఘముగా, అనేక శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, నిందలు అవమానాలు వచ్చినప్పుడు వెనకంజ వేయకుండా, ఇదిగో ఆ సంఘంలో నాతో పాటు కొందరు ప్రార్థన చేసేటువంటి వారు ఉన్నారు, నేను కూడా సంఘానికి వెళ్ళాలి అని పరిగెత్తుకుని వచ్చేటువంటి ఒక కేంద్రీకృతమైనటువంటి సంఘముగా మన కుటుంబం ఉందా? ఈరోజు ఆ కుటుంబంలో నీ నా కుటుంబాలు ఉన్నాయా? ఇంకా రక్షించబడని వారుంటే ప్రియ స్నేహితుడా, ఇది మిక్కిలి అనుకూల సమయం. నేడు రక్షణ దినం అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని రాకడ, ద హెవెన్ ఇస్ ఎట్ హ్యాండ్, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. కనుక మారు మనస్సు పొందిన యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా చెప్పిన మాట ఇదే, మన చెయ్యి ఎంత దూరంలో ఉందో అంత దూరంలోనే పరలోక రాజ్యం ఉంది. కను రెప్పపాటులోనే, ఒక రెప్పపాటులోనే రూపాంతరంలోనికి వెళ్తావు, విడిచిపెట్టబడతావా, ఎత్తబడతావా? ఆ ప్రశ్న నీవే వేసుకోవాలి ప్రియ స్నేహితుడా. రక్షణ అనుభవం లేకుండా, రక్షించబడేటువంటి తీర్మానం లేకుండా, లోతైన విశ్వాస జీవితం లేకుండా, ఆత్మీయంగా ఎండిపోయిన స్థితి కనుక నీకున్నట్లయితే, రివైవ్, రిప్లెనిష్, పునరుద్ధరణకు ఇదే మొట్టమొదటి మెట్టు. నీ కుటుంబ ప్రార్థన ఎన్నోసార్లు లోపించిన దినాలున్నాయి, వ్యక్తిగత ప్రార్థన లోపించిన దినాలున్నాయి. మోకరించి దేవునితో సన్నిధిని గడపలేకపోతే దేవుని పరిచర్య ఎంత చేసినా ప్రతిఫలం దేవుడు ఇవ్వడు ప్రియ స్నేహితుడా. పుస్తకాల్లో చదువుకునేటువంటి కాదు, పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా చేసేటువంటి పరిచర్య కావాలి. పరిశుద్ధాత్మ నింపుదల కలిగేటువంటి విశ్వాస క్రమం కావాలి. పరిశుద్ధాత్మ నడిపింపులో ఆ విశ్వాసాన్ని కనపరిచే క్రైస్తవ జీవితం కావాలి. వారే యేసయ్యకు కావాలి.